ఇటీవల నయనతార ఆమె భర్త విగ్నేష్ శివన్ అందర్ని ఆశ్చర్యపరుస్తూ వారిద్దరూ కవలకు జన్మనిచ్చి తల్లిదండ్రులైనట్లు ప్రకటించారు. అయితే వీరిద్దరు సరోగసు ద్వారా అమ్మానన్నలు అయ్యారంటూ వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలోనే తమిళనాడు ప్రభుత్వం పిల్లలు ఎలా పుట్టారో వివరాలు సమర్పించాలంటూ ఇటీవల నయనతార దంపతులను వివరణ కోరింది. తమిళ సినీ సెలబ్రిటీలు నయనతార విగ్నేష్ శివన్ ఈ ఏడాది జూన్లో పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ జంట ఆరేళ్ల క్రితమే తమ పెళ్లిని రిజిస్టర్ చేయించుకున్నారు. సరోగసి వివాదం నేపథ్యంలో ఈ విషయాన్ని తాజాగా నయనతార దంపతులు బయటపెట్టారు. నిబంధనలకు అనుగుణంగానే సరోగసి ద్వారా పిల్లలను పొందారా అని ప్రశ్నిస్తూ తమిళనాడు వైద్యారోగ్య శాఖ జారీ చేసిన అఫిడవిట్కు సమాధానమిస్తూ నయనతార దంపతులు తమ పెళ్లి ఆరేళ్ల క్రితమే అయిపోయినట్టు స్పష్టం చేశారు. తమ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ను కూడా అఫిడవిట్కు జత చేసి పంపించారు. అంతేకాదు యుఏఈలో ఉన్న తన బంధువు ద్వారా సరోగసి పద్ధతిలో పిల్లల్ని పొందినట్టు నయనతార స్పష్టం చేశారు. తమకు కవల పిల్లలు జన్మించినట్టు నయనతార విఘ్నేష్ శివన్ దంపతులు వారం రోజుల క్రితం సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. తమ చిన్నారుల పాదాలను ముద్దాడుతున్న నిమురుతున్న ఫోటోలు సైతం షేర్ చేశారు. అయితే పెళ్లి జరిగిన 4 నెలలు కాకముందే పిల్లలు ఎలా పుట్టేశారంటూ కొంతమంది సోషల్ మీడియాలో ప్రశ్నించారు. సరోగసి ద్వారా నయనతార దంపతులు పిల్లలను పొందారన్న విషయం తెలిసి అది కూడా నిబంధనలకు విరుద్ధమే కాదని ఆరోపించారు. ఓ ప్రెస్ మీట్లో అడిగిన ప్రశ్నకు తమిళనాడు వైద్యారోగ్య శాఖ మంత్రి మా సుబ్రహ్మణ్యను ప్రశ్నించారు. దీనికి ఆయన స్పందిస్తూ నయన్ విఘ్నేష్ దంపతులు సరోగసి నిబంధనలు పాటించారా లేదా విచారణ చేస్తామని అన్నారు. వారికి నోటీస్ కూడా పంపుతామన్నారు. మంత్రి చెప్పినట్టుగానే తమిళనాడు ప్రభుత్వం నయనతార దంపతులకు అఫిడవిట్ పంపింది. అయితే దానికి నయనతార ఇచ్చిన సమాధానం అటు ప్రభుత్వ వర్గాలతో పాటు ఇటు ఆమెను ప్రశ్నించే వారికి గూబగుయ్యమన్నట్లుగా ఉంది. కొత్తగా అమల్లోకి వచ్చిన సరోగసి చట్టం ప్రకారం 5 ఏళ్ల వివాహ బంధాన్ని పూర్తి చేసుకున్న దంపతులు మాత్రమే సరోగసికి అర్హులు. భార్య వయసు ఖచ్చితంగా 20 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి. అలాగే భర్త వయసు 26 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉండాలి. అంతేకాకుండా ఆ దంపతులకు జన్యుపరంగా కానీ దత్త ద్వారా కానీ ఒక్క సంతానం కూడా ఉండకూడదు. అలాగే సరోగేట్ మదర్ ఈ దంపతులకు దగ్గర బంధువై ఉండాలి. ఆమెకు పెళ్ళై ఉండాలి. అప్పటికే బిడ్డకు జన్మనిచ్చి ఉండాలి. వయసు 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. ఆమె జీవితంలో ఒక్కసారి మాత్రమే సరోగసి ద్వారా పిల్లల్ని కనాలి. ఈ నిబంధనలేవి నయనతార దంపతులు అతిక్రమించలేదు. వారు అఫిడవిట్కు ఇచ్చిన సమాధాన పత్రంలో పేర్కొన్న వివరాల ప్రకారం సరోగసి అగ్రిమెంట్ను గతేడాది డిసెంబర్లో చేసుకున్నారు. అలాగే నయనతారకు పిల్లల్ని కనిపెట్టింది యుఏఈలో ఉన్న ఆమె దగ్గరి బంధువు. చెన్నైలోని ఓ హాస్పిటల్లో ఆమె పిల్లలకు జన్మనిచ్చారు. ఆ హాస్పిటల్ వివరాలు సైతం నయనతార ప్రభుత్వానికి వెల్లడించారు. తాము చట్టాన్ని అతిక్రమించలేదని అన్ని నియమాలను పాటించామని నయన్ దంపతులు అఫిడవిట్లో పేర్కొన్నారు. ఇక విచారణలో నయనతార దంపతులు నిబంధనలకు వ్యతిరేకంగా సరోగసి ద్వారా పిల్లలు పొందారని తేలితే 10 సంవత్సరాల జైలు శిక్ష, 10 లక్షల జరిమానా విధించే అవకాశాలు ఉన్నాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు. కానీ నయనతార ఇచ్చిన సమాచారంతో సరోగసి వివాదం ముగిసిపోతుందని భావిస్తున్నారంతా.